భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 72వ దినోత్సవాన్ని మా జిల్లా భారీషిలో జరుపుకోవడం అనేది మాకు నిజంగా గర్వంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగం అంటేనే దానికి పరిరక్షణ బాధ్యత న్యాయవాదులది, న్యాయమూర్తులది. అన్ని వ్యవస్థల్లో కూడా ఈ రాజ్యాంగం ఈరోజు మనకు కల్పించిన ఇదే న్యాయ వ్యవస్థ. ఈరోజు ఇంత దృఢంగా గట్టిగా ఉండి ప్రజలకి న్యాయం చేసే భాగ్యం కలిగినందుకు నేను మరొకసారి పూజ్యులు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆదరవందనం చేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. అలాగే ఆయన ఆశయాల్ని ప్రసంగించగా మన న్యాయవాది మిత్రులందరినీ కోరుకుంటూ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా అదృష్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సర్వసత్వాక రాజ్యాంగాన్ని మన దేశాన్ని ప్రసాదించారు. ఈ రాజ్యాంగం తాలూక పవిత్ర గ్రంథాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎలాగా అనుసరిస్తున్నారు, దాని ప్రకారంగా వచ్చినటువంటి ఫలితాలు మనకు అందిస్తున్నారు. మరియు ఏదైనా ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు వారి గురించి న్యాయవాదులు తప్పనిసరిగా పోరాడి న్యాయం చేకూరుస్తున్నారు. అయితే ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చదివి దాన్ని అధ్యయనం చేసుకొని అమలు చేయడానికి కృషి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. న్యాయవాద మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక శక్తి. రాజ్యాంగ హక్కుల దినోత్సవం ఈరోజు, అలాగే రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. ఇది ఒక నిబద్ధతతో చేయవలసిన అమలు చేయవలసిన రోజు ఇది. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ ఆయన 2 సంవత్సరాల 18 నెలల 18 రోజుల కాలంలో ఈ రాజ్యాంగాన్ని, సుదీర్ఘ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, మన హక్కుల దినోత్సవం ఇది. మనందరం మనకి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి సామాజిక ఆర్థిక హక్కులన్నిటికీ కూడా రాజ్యాంగమే మనకి ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఈ రాజ్యాంగ రచనా కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదీ కమిటీ చైర్మన్గా ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి ఈరోజు 26 నవంబర్ 1949 సమర్పించడం జరిగింది. ఇది రాజ్యాంగ దినోత్సవంగా అప్పటి నుంచి మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం.